हर हर महादेव मित्रुलंदरिकी नमस्कारम विज्ञान मालिककु स्वागतम। मुंदुगा मित्रुलकु हिंदू बंधुलंदरिकी कूडा बतुकम्म दसरा पंडुग शुभाकांक्षलु। रेपे दसरा पंडुग। ఈ దసరా పండుగను విజయదశమి, జయాన్ని కలిగించేటువంటి దశమి, జయ పండుగ ఇలా ప్రాంతాచారణ పడుతూ ఆయా పేర్లను పెడుతూ భక్తాదులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తూ పూజలు జరుపుకుంటూ ఉంటారు। ఆశ్వేజ మాస శుక్లపక్షంలో వచ్చేటువంటి దశమిని విజయదశమిగా మన పెద్దలు నిర్ణయించినారు। ఈ విజయదశమి రోజున ఏ పని చేసినా, ఏ కార్య నిర్వహించినా, ఏదైనా కొత్త పనిని ముందర వేసుకున్నా కూడా ఆ పని సకల విజయాన్ని కలిగించి వారి వారి జీవితంలో మంచి ఫలితాన్ని కలిగిస్తుంది అని పెద్దలు ఋషులు చెప్పి ఉన్నారు। అయితే ఆ విజయం కలగాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం। భక్తాదులందరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ శుక్రవారము। ఆ శుక్రవారం రోజున దసరా పండుగ రావడం చాలామంది భక్తులందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది। అయితే ఈ దసరా పండుగ రోజున మనం చేయవలసినటువంటి తంత్రయోగం గురించి తెలుసుకుందాం। ఈ తంత్రయోగాన్ని ఆచరించి మీ జీవితంలో కూడా మంచి విజయాన్ని పొందండి। విజయదశమి రోజున అనగా రేపు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్తోత్రాన్ని చేస్తూ ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ మనకు శాస్త్రంలో మూడు తిథులకు ఎలాంటి వర్జ్యాలను, దుర్ముహూర్తాలను చూసుకోవాల్సిన పని లేదు అని చెప్పి ఉన్నారు। మొదటిది వసంత పంచమి, అది శ్రీ పంచమి, రెండవది ఉగాది, మూడవది దసరా పండుగ। ఈ మూడు తిథులలో ఎలాంటి వర్జ్య దుర్ముహూర్తాలు అనేటువంటిది చూసుకోకుండా మీ యొక్క కార్యాలను ఎలాంటి సందేహం లేకుండా నిర్వహించుకోవచ్చు, సర్వత్రా జయప్రదముగా ఉంటుందని పెద్దలు ఋషులు ఎన్నో గ్రంథాల ఆధారితముగా చెప్పి ఉన్నారు। అయితే ఈ రోజున, ఈ దసరా పండుగ రోజున తలస్నానాన్ని ఆచరించినటువంటి తర్వాత మనకు ప్రతి ప్రాంతంలో, ప్రతి గల్లీలో ఇప్పుడు అమ్మవారి యొక్క విగ్రహాలను ఆయా ప్రకల్పిత మండపం యందున స్థాపన చేసి, కలశ స్థాపన చేసి పూజలు చేస్తూ ఉన్నారు। రేపటి రోజున జమ్మి వృక్షాన్ని అనగా షమీ వృక్షాన్ని ప్రతి ఒక్కరూ పూజించడం అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం। ఈ షమీ వృక్షం ఎదుట కానీ లేదా షమీ వృక్షం యొక్క పత్రాలను కానీ ముందర పెట్టుకొని వాటిలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని దర్శించి మీరు చేసేటువంటి ఏదైనా కార్యం కావచ్చు, ఏదైనా కొత్త కార్యం చేస్తే ఆ కొత్త కార్యం గురించి వివరణ చెప్పండి, ఏదైనా కార్యం చేస్తూ ఆ వ్యాపారంలో గనక ఉన్నట్లయితే ఆ వ్యాపార విషయాన్ని కూడా ఆ షమీ వృక్షంలోని దేవతకు ఆ సంకల్పాన్ని విన్నవించుకోండి। అలా విన్నవించుకున్నటువంటి తర్వాత ఆ షమీ వృక్షం ఎదుటగా నిమ్మకాయలను అడ్డముగా కోసి రసాన్ని పిండివేసి వాటిని పైన కొని అందులో ఆ డొప్పలలో ఆవు నెయ్యిని వేసి ఎరుపు రంగు వత్తిని వేసి దీపాలను వెలిగించి ఆ దీపాలు ఉన్నంతసేపు కూడా దుర్గా ద్వాత్రింశన్నామవళి స్తోత్రమే కానీ లేదా అర్జునకృత దుర్గా ద్వాత్రింశన్నామవళి స్తోత్రం కానీ ఏదైనా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని, దుర్గ అష్టకమును ఇలాంటి సమస్త సౌభాగ్యాలను కలిగించేటువంటి స్తోత్రాలన్నీ కూడా మీ శక్తానుసారం పారాయణం చేసుకునవచ్చును। అలా ఎవరికి వీలైనటువంటి సమయంలో వారు ఈ యొక్క క్రతువును నిర్వహించుకోవచ్చు। అలా నిర్వహించిన తర్వాత ఆ దీపము కొండెక్కేటువంటి దశలో కాలభైరవునకు నమస్కారము చేసి కాలభైరవుని యొక్క అనుగ్రహం చేత ఈ సంవత్సరం అంతయూ కూడా శుభప్రదముగా ఉండాలని ఆ భైరవునకు నమస్కారం చేసి ఎలాంటి భయాలు లేకుండా పిల్లా పాపలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవాన్ కాలభైరవునికి నమస్కారం చేసి ఆ దీపాలను ఆ షమీ వృక్షానికి చూపించి అలాగే ఇంట్లోని దేవతలకు చూపించి నమస్కారం చేయండి। అలాగే ఉదయము కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రము కానీ కాలభైరవ అష్టకమును చదువుతూ ధూపమును అనగా మైస్పక్షి పొగను కానీ, సాంబ్రాణి పొగను కానీ నిప్పులపైన వేసి ఆ పొగను మీ ఇంటిలోని అన్ని గదులలో కూడా ఆ పొగను చూపిస్తూ ఉండండి। అలాగే ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చేసరికి అనగా మీ ఇంటిలో ప్రధాన ద్వారం, సింహద్వారం వద్ద ఏదైనా ఒక గుమ్మడికాయను కానీ లేదా కొబ్బరికాయను కానీ
పసుపు రాసి బొట్టు పెట్టి దానికి భైరవాష్టకంతో కానీ లేదా దుర్గా స్తోత్రములతో కానీ అర్చన చేసి పూజించి వాటిని ఎవరైనా సరే ఉపాసకులు ఉంటే ఆ ఉపాసకుల ద్వారా అభిమంత్రించుకొని ఆ గుమ్మడికాయను కానీ ఆ కొబ్బరికాయను కానీ ఏదైనా వస్త్రము కానీ ఏదైనా తాడు సహాయముతో ఆ ఇంటి ద్వారం ముందర కట్టండి. ఈ విధముగా ఈ దసరా పండగ రోజునాడు చేయండి. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ రోజున అమ్మవారికి ప్రీతిగా అమ్మవారు సర్వస్వరూప సర్వేషి సర్వశక్తి సమన్వితి అని చెప్పి ఉన్నారు. ప్రతి దానిలో కూడా అమ్మవారి యొక్క చైతన్య శక్తి ఉంటుంది. కావున యథాశక్తి పిల్లలందరికీ కూడా విద్యాబుద్ధులు సక్రమంగా ప్రాప్తించాలన్నా, పిల్లలు తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నా కానీ పెద్దలు పులిహోర నైవేద్యం కానీ లేదా పాయసాన్నము కానీ లేదా ఏ నైవేద్యమునైనా సరే చేసి అమ్మవారి దగ్గర ఉంచి పూజించుకొని ఆ ప్రసాదమును 10 మంది అన్నార్తులకు పంచిపెట్టండి. ఈ విధముగా ఈ దసరా పండుగ రోజునాడు ఆచరణ చేయండి. ఎవరూ దొరకట్లేదు, అన్నార్తులు ఎవరూ లేరు అనంటే గోవు దగ్గరకు వెళ్ళి పిల్లల చేత ఫలమో పండో పెట్టి తినిపించండి. వీలైనంత మటుకు వీలైనంత సేపు గోశాలలో ఉండి ఆ గోవులకు సేవను చేయండి. గోవును సేవిస్తే యావత్తు సమస్త దేవీ దేవతలందరినీ సేవించినట్లే. ఈ విధముగా ఈ దసరా పండుగ రోజున ఈ యోగమును ఆచరించి భగవానుడి యొక్క కృపా కటాక్షాలకు మీరు కూడా పాత్రలవ్వండి. మీ జీవితాలన్నీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం చేత సర్వత్ర విజయము ప్రాప్తించాలని కోరుకుంటూ వీలైతే ప్రతి నిత్యము గోవును సేవించండి, ఆచరించండి, తత్ఫలితాన్ని పొందండి. నమస్కారం.